తెలుగులో అనేక న్యూస్ ఛానల్స్ ఉన్నా అమ్మ న్యూస్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎందుకంటే తెలుగులో మరే ఛానల్లోనూ మరాఠీ బులెటిన్ లేదు, అది ఒక్క అమ్మ న్యూస్లోనే ఉంది. మరాఠీ వీక్షకుల కోసం స్పెషల్ బులెటిన్ ఏర్పాటు చేసిన అమ్మ న్యూస్ మహారాష్ట్రలోని నాగ్పూర్ వేదికగా జరిగిన కాంగ్రెస్ సభను కూడా అద్భుతంగా కవర్ చేసింది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ను ఏమాత్రం మిస్ అవ్వకుండా తెలుగు వీక్షకులకు అందించింది. తన ప్రత్యేకతను చాటుకుంది అమ్మ న్యూస్. తెలుగులో మరే ఛానల్లో కూడా ఈ స్థాయిలో కవరేజ్ ఇవ్వలేదు, అందుకే అమ్మ న్యూస్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మ న్యూస్ తెలుగు న్యూస్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన టాప్ న్యూస్ ఛానల్. వార్తల ప్రసారంలో ఎక్కడా విశ్లేషణలకు చోటు లేదు, మసాలాను దట్టించడం ఉండదు. కేవలం జరిగింది జరిగినట్లుగా ప్రజలకు తెలియజేయడమే అమ్మ న్యూస్ ప్రత్యేకత, అది పని. ఏ న్యూస్ ప్రజలకు అవసరమో, ఏది అవసరం లేదో గుర్తించి తగిన ప్రాధాన్యతనిచ్చి కవరేజ్ ఇవ్వడం మా అమ్మ న్యూస్ ప్రత్యేకత. అందుకే తెలుగు మీడియా ప్రపంచంలోనే తన స్పెషాలిటీని చాటుకుంటుంది అమ్మ న్యూస్. ఎక్కడా ఒత్తిళ్లకు తలగ్గకుండా పనిచేస్తున్న దమ్మున్న ఛానల్గా గుర్తింపు పొంది దుమ్ము రేపుతుంది అమ్మ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు మరాఠా గడ్డపై అమ్మ న్యూస్ ప్రభంజనం సృష్టిస్తుంది. సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిల మీ అమ్మ న్యూస్ ఛానల్. తెలుగులో మరే న్యూస్ ఛానల్లోనూ మరాఠీ బులెటిన్ లేదు, కానీ అమ్మ న్యూస్ మాత్రం మరాఠీ ప్రేక్షకుల కోసం స్పెషల్ బులెటిన్ ఏర్పాటు చేసింది. తెలుగు బాత్మ్యా ప్రసారణాచ్య క్షేత్రాత్ మరాఠీ బులెటిన్ ప్రసారిత కరణే హే పహిలే ఛానల్ ఆహే అమ్మా న్యూస్. తద్వారా మరాఠీ వీక్షకులకు అవసరమైన న్యూస్ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అందుకే మరాఠీ ప్రజలంతా అమ్మా న్యూస్ బులెటిన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మరాఠీ ఛానల్స్కు ధీటుగా అమ్మా న్యూస్ మరాఠా బులెటిన్ ఉంటుందన్న ప్రశంసలు సైతం వినిపిస్తున్నాయి. అందుకే మరాఠా గడ్డపై అమ్మా న్యూస్ పేరు ప్రతిధ్వనిస్తుంది. ప్రజలకు అవసరమైన తాజా వార్తలు ఎందులో వస్తాయంటే అమ్మా న్యూస్ చూడాలన్న మాట వినిపిస్తుంది. అంటే అతిశయోక్తి కానే కాదంటున్నారు జనం. మాయిజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. అమ్మా న్యూస్ ఛానల్లో వచ్చే మరాఠీ బులెటిన్ అంటే మరాఠీ వీక్షకులకు ఎంతో స్పెషల్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వార్తల సమాహారాన్ని తమ సొంత భాషలో తమకు అర్థమయ్యే రీతిలో అమ్మా న్యూస్ అందిస్తుందన్న ఆనందం వారిలో కనిపిస్తుంది. అందుకే అమ్మా న్యూస్ వాళ్ళందరి హృదయాలకు దగ్గరైంది, వారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మరాఠీ న్యూస్ ఛానళ్లు ఎన్నో ఉన్నాయి, కానీ అమ్మా న్యూస్ మరాఠా బులెటిన్ మాత్రం తమకెంతో స్పెషల్ అంటున్నారు అక్కడి జనం. ఈస్ట్ ఆర్ వెస్ట్, అమ్మా న్యూస్ ఈజ్ ద బెస్ట్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరాఠీ బులెటిన్ ఏర్పాటు చేయడం కాదు, మరాఠా గడ్డపై నాగ్పూర్ వేదికగా కాంగ్రెస్ సభ జరిగితే దానికి కూడా తగిన కవరేజ్ ఇవ్వడంలో అమ్మా న్యూస్ ముందంజలో నిలిచింది. మరాఠీ ఛానళ్లు కూడా అమ్మా న్యూస్ స్థాయిలో కవరేజ్ ఇవ్వలేదని చెప్పవచ్చు. ఆ స్థాయిలో మినిట్ టు మినిట్ అప్డేట్స్ అమ్మా న్యూస్లో ప్రసారమయ్యాయి. తెలుగులో మరే ఛానల్కు సాధ్యం కాని విధంగా అమ్మా న్యూస్ కవరేజ్ ఉందన్న మాట బలంగా వినిపించింది. అమ్మా న్యూస్ ప్రతినిధులు నాగపూర్కు వెళ్ళి మరీ ఆ మీటింగ్ ఆద్యంతం కవర్ చేశారు. కాంగ్రెస్ శ్రేణుల జోష్ను యాజ్ టీజ్గా ప్రతిబింబించి ప్రత్యేకతను చాటుకున్న ఘనత అమ్మా న్యూస్దే. నాగ్పూర్ సభ కవరేజీ కోసం అమ్మా న్యూస్ ప్రతినిధులు ఎంతో కష్టపడ్డారు. మొదటగా మంత్రి హోదాలో తొలిసారిగా ఆదిలాబాద్కు చేసిన సీతక్కకు తగిన కవరేజ్ ఇచ్చారు అమ్మా న్యూస్ ప్రతినిధులు. ఆ తర్వాత ఆదిలాబాద్ మీదుగా సీతక్క వెంట నాగ్పూర్కు బయలుదేరి వెళ్లారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తోడురాగా నాగ్పూర్కు చేరుకుంది అమ్మా న్యూస్ బృందం. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రముఖులు బస చేసిన హోటల్ మొదలుకొని సభ వరకు తగిన కవరేజ్ ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకుంది అమ్మా న్యూస్. మొత్తంగా మరాఠా గడ్డపై అమ్మా న్యూస్ దుమ్ము రేపుతుంది.
మరాఠీ బులెటిన్ ఏర్పాటు చేయడంలో అయినా, మరాఠా గడ్డపై వెళ్ళి న్యూస్ కవరేజ్ చేయడంలో అయినా అమ్మా న్యూస్ ఏ ముందుంది. అందుకే అమ్మా న్యూస్ ఛానల్ ఈజ్ ద బెస్ట్ ఛానల్ అన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.